బీఆర్ఎస్ పాలన వ్యవసాయానికి స్వర్ణ యుగంలో ఉండేదన్న కేటీఆర్ 7 నెలల కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లలో తగ్గిన రైతుల ఆత్మహత్యలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడంతోనే పెరిగాయని విమర్శించారు. వ్యవసాయాన్ని స్థిరీకరించేందుకు కేసీఆర్ రైతు బంధు చేపట్టి విప్లవాత్మక మార్పులు తెచ్చారన్నారు. నాట్లు పూర్తయినా రైతు భరోసా నిధులు జమ చేయకపోవడం పట్ల కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఒక స్వర్ణయుగం అధ్యక్ష, భారతదేశంలోనే అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రం ఏది? ఎందుకయింది అధ్యక్ష? కేసీఆర్ గారి హయాంలో ఎట్లా ఉండే, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుందంటే అధ్యక్ష, 7 నెలల కాంగ్రెస్ ఏలికలో వ్యవసాయం అంటే సంక్షోభం, కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు, కాంగ్రెస్ రాగానే సాగునీళ్లు కట్టు పంటలు ఎండుడు, కాంగ్రెస్ రాగానే టైంకు రైతు బంధు కూడా కట్ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, 10 ఏళ్ళు జరిగిన ఆగిన అన్నదాతల ఆత్మహత్యలు ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభమైనాయి. మొత్తంగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 388 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. లిస్టు పేర్లతో సహా పంపుతున్నాను, ప్రభుత్వం చూసుకోవచ్చు, వారికి న్యాయం చేయాలని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, 10 ఏళ్ళు లేని సాగునీటి కష్టాలు ఎందుకు మొదలైనాయి అధ్యక్ష? వాళ్ళ బతుకుదెరువు బాగుపడాలంటే పరిశ్రమలకు రాయితీ ఇచ్చినట్టే రైతులకు కూడా ఇన్పుట్ ఇవ్వాలి, రైతులకు కూడా రాయితీ ఇవ్వాలి కదా అధ్యక్ష. అందుకే రైతు బంధు తెచ్చినాం. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేక సాగునీళ్లు లేక బోర్లు వేసి బోర్ల పడి ఆనాడు పంటలు పండక అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటేనే తెలంగాణ కోరినాం, అందరం కలిసే కోరినాం, తద్వారా అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. కానీ ఇవాళ మళ్ళొక్కసారి వ్యవసాయం సంక్షోభంలో మునిగే పరిస్థితి వచ్చింది, రైతు వెన్ను విరుగుతోంది, పల్లె కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో వ్యవసాయాన్ని స్థిరీకరించాలని చెప్పి, రైతుకు భరోసా ఇవ్వాలని చెప్పి తెచ్చిన పథకమే రైతు బంధు పథకం అధ్యక్ష. అందుకే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ముందు వ్యవసాయ రంగం మొత్తం గాడిన పడాలన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. పంజాబ్ను తలదన్నే విధంగా తెలంగాణ దేశానికి ధాన్యం అమ్మే స్థితి తీసుకొచ్చిన మాట, ధాన్య గుమ్మిగా తెలంగాణను తీర్చిదిద్దిన మాట వాస్తవమా కాదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సభ ద్వారా ప్రజలకు చెప్పాలి. నా తెలంగాణ రైతు పొలాల్లో నాట్లు వేయడానికి వాళ్ళ పక్క రాష్ట్రాల కూలీలు మన దగ్గరికి వలస వస్తున్న మాట వాస్తవం కాదా? అసలు రైతు కష్టానికి ఖరీదు కట్టడమే తప్ప అధ్యక్ష. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా రైతు భరోసా అని మాట్లాడినారు అధ్యక్ష. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష? ఎందుకు పెట్టలేదు ఈ బడ్జెట్లో? అందుకే అడుగుతున్నాం అధ్యక్ష. తప్పకుండా రైతుల్ని అనుమానిస్తాం, అవమానిస్తాం, ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతాం, నిందలు వేస్తామంటే ఊరుకోం అధ్యక్ష, తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష. ఒక పక్క బడా బాబులు భారతదేశంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను మాఫీ చేస్తే మాట్లాడడం అధ్యక్ష మనం, కానీ రైతుకు మాత్రం 72,000 కోట్ల రూపాయలు 6-7 దఫాలుగా ఇస్తే రైతు బంధు రూపంలో, అందులో 24,000 కోట్ల దుర్వినియోగం అంటూ గగ్గోలు పెట్టడం ఏ రకంగా వాస్తవం అధ్యక్ష ఆలోచించండి. నాట్లు పడేటప్పుడు ఇస్తారు రైతు బంధు, వీళ్ళేమో ఓట్లు వేసేటప్పుడు వేసిండ్రు అధ్యక్ష, పర్వాలేదు. మరి ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాక వేస్తారా ఎత్తగొడతారా రైతు భరోసా చెప్పాలధ్యక్ష. గౌరవ డిప్యూటీ సీఎం గారిని నేను కోరుతా ఉన్నా, ఇందులో అయితే నిధులు లేవు, రైతు భరోసాకు నిధులు పెట్టండి, 15,000 రూపాయలు ఇవ్వండి, మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్యాయం చేయవద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అధ్యక్ష వారు చెప్పారు కౌలు రైతులకు ఇస్తామన్నారు, 26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వారే చెప్పారు. వాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు, గుర్తించినరా కౌలు రైతులు 26 లక్షల మందిని, బోనస్ అన్నారు 500 పంటకి. మరి వాళ్ళ మేనిఫెస్టోలోనేమో 21,83 రూపాయలు MSP అంటారు, గ్రేడ్ ఏ దొడ్డు వడ్లు, కానీ చెప్పేది మాత్రం సన్నవడ్లు పండిస్తే బోనస్. ఇది ఎక్కడి మాట అధ్యక్ష? ఏ ప్రధానమంత్రి అయితే ఫసల్ బీమా యోజన తెచ్చిండో ఆ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాతే ఈ ఫసల్ బీమా యోజన బేకారని చెప్తున్నది. వాళ్ళే ఇది తీసుకోలేదు, మనమెందుకు పోతున్నాం సార్ అని లెక్క నేను అడుగుతా ఉన్నా. ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఒకటేసారి ప్రకటన ఇవ్వాలి, ఏకకాలంలో రుణమాఫీ 2 సార్లు ప్రకటనలు, నీ పత్రికల నిండా వీళ్ళ ముఖార విందాలు. అధ్యక్ష నేను అడిగేది ఒకటే అధ్యక్ష, దయచేసి రైతులను మోసం చేయడం ఆపండి. కేసీఆర్ గారు మొదటిసారి 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తేనే దానికి అయిందే 16,000 కోట్లు, మరి మీరు 1,50,000 చేస్తే ఎందుకు కేవలం 11-12,000 కోట్లు అవుతున్నది? ఇది రైతులకు తెలియదా? ఎన్ని కటింగ్లు పెడుతున్నారు మీరు, ఎంతమంది మీద ఆంక్షలు పెడుతున్నారు, రేషన్ కార్డుల పేరిట, ఫ్యామిలీ పేరిట ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో గౌరవ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాల్లో అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. వీళ్ళు చెప్పినారు అధ్యక్ష మొదలు 40,000 కోట్లు అన్నారు రుణమాఫీ, తర్వాత 35 అన్నారు, తర్వాత కేబినెట్లో 31,000 అన్నారు, మరి బడ్జెట్లో చూస్తే 25,000 కోట్లు అధ్యక్ష. అంటే ఎక్కడ ఆగుతుందో ఆఖరికి తెలియదు అధ్యక్ష. ఇప్పటిదాకా చేసింది కేవలం 12,000, చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు పత్రికల్లో ప్రకటనలు మాత్రం 2 సార్లు 3 సార్లు ఏకకాలంలో రుణమాఫీకి అధ్యక్ష.